హలో అండి అందరికీ నమస్తే నేను మీ ప్రకాశం పిల్ల ఈరోజు వీడియో ఏంటంటే నిమ్స్ వాళ్ళు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు బీపీటీ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు ఈరోజు వీడియోలో చాలా క్లియర్గా డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే స్కిప్ చేయకుండా వాచ్ చేసేయండి ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి డబల్యూడబ్ల్యూ డాట్ నిమ్ డాట్ ఈ ఎడ్యూ డాట్ ఇన్ అని క్లిక్ చేసేయండి క్లిక్ చేయగానే మీకు ఎగ్జాక్ట్గా ఇలానే ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అవ్వగానే మీరు కొంచెం పైకి అనేది స్కిప్ చేసేయండి ఇలా స్కిప్ చేయగానే మీకు లేటెస్ట్ అప్డేట్స్ కనిపిస్తుంది కదా లేటెస్ట్ అప్డేట్స్లో స్టెప్స్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ బీపీటీ కోర్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది వెంటనే కింద ఉన్న క్యాన్సిల్ని క్లిక్ చేసేయండి క్యాన్సిల్ క్లిక్ చేసిన తర్వాత ఇలా టైటిల్స్ కనిపిస్తున్నాయి టైటిల్స్లో మీరు చూడండి నేను చూపిస్తాను టైటిల్స్లో ఫస్ట్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ బీపీటీ కోర్స్ ప్రాస్పెక్టస్ ఫర్ బీపీటీ కోర్స్ స్టెప్స్ టు ఫిల్ అప్లికేషన్ ఫర్ బీపీటీ కోర్స్ ఈ త్రీ గురించి అయితే ఇప్పుడు వీడియో స్టార్ట్ అవుతుంది స్కిప్ చేయకుండా వాచ్ చేసేయండి ఫస్ట్ మనము ఇలా ఇలా వస్తుంది నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని అండ్ కింద చూస్తే బ్యాచలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇంక్లూడింగ్ సిక్స్ మంత్స్ ఇంటర్న్షిప్ అని ఉంది కదా ఇదేం లేదండి బీపీటీ కోర్స్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ సిక్స్ మంత్స్ ఉంటుందని కొంచెం పైకి స్కిప్ చేయండి ఇలా కొంచెం పైకి స్కిప్ చేస్తే అట్టే గ్లాన్స్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆన్ వెబ్సైట్ సెకండ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ నిన్నటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి సబ్మిషన్కి ఆన్లైన్ అప్లికేషన్ ఈ నెల పద్దెనిమిదో తేదీ అండ్ కింద చూడండి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ అని ఉంది హార్డ్ కాపీ అంటే మన ఆన్లైన్ అప్లికేషన్తో పాటు ఇంటర్ టెన్త్ ఇంకా మన లాంగ్ మెమోస్ కూడా నేను ఒక పోస్ట్ అడ్రస్కి చెప్తాను పోస్ట్ అయినా చేయొచ్చు మీరు స్వయంగా వెళ్ళైనా ఇవ్వచ్చు అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తా చూసుకోండి అండ్ నెక్స్ట్ హాల్ టికెట్స్ అనేవి ఈ నెల థర్టీ ఎత్తున ఇచ్చేస్తారు అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాయల్స్ ఉంటుంది దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ థర్డ్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది ఇంకా అయితే మనము నెక్స్ట్ చూస్తే నోటిఫికేషన్స్ అప్లికేషన్ సార్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని ఉంది కదా తెలంగాణ వాళ్ళే కాదు ఇతర ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు తెలంగాణ వాళ్ళు లోకల్ అవుతారు మిగతా స్టేట్స్ వాళ్ళు నాన్ లోకల్ అవుతారు అండ్ నెక్స్ట్ వచ్చేసి సీట్స్ వచ్చేసి ఫిఫ్టీ ఉన్నాయి బీపీటీ కోర్స్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అయిపోతే చాలు అండ్ వచ్చేసి వొకేషనల్ కోర్సులో ఫిజియోథెరపీ చేసినా సరిపోతుంది ఏజ్ విషయానికి వచ్చేస్తే ఏజ్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఇంకా త్రీ ఇయర్స్ ఎక్కువ ఉన్నా అప్లై చేసుకోవచ్చు ఇంకా కింద డీటెయిల్స్ చూసుకోండి లోకల్ ఏరియా ఇవన్నీ ఉన్నాయి అప్లికేషన్ ప్రొసీజర్ ఇవన్నీ చాలా ఉన్నాయి నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను చూడండి అండ్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఫీజు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు సెవెన్ హండ్రెడ్ అనేది మనం పే చేయాలి చూస్తున్నారు కదా సెవెన్ హండ్రెడ్ పే చేయాలి కింద మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఇవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో చేస్తాను నో ప్రాబ్లమ్ ఫీజ్ స్ట్రక్చర్ ఒక్కసారి చూసుకోండి అడ్మిషన్ ఫీజ్ త్రీ ఉంటుంది సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఉంటుంది ఇంకా క్లియర్గా ట్యూషన్ ఫీజ్ ఇవన్నీ ఉన్నాయి అడ్మిషన్ ప్రాసెస్ ఆఫ్టర్ అడ్మిషన్ ఇవన్నీ క్లియర్గా అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి రేపు అయితే అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇదండి ఇవాళ వీడియో నా వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కమెంట్స్లో మీ డౌట్స్ని అడగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్